వాడికి ఇలాంటివన్నీ మామూలే గురు. వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదు. నీకే ఈ రాత్రి కొత్తగా ఉన్నట్టుంది. నాలాంటి ఆడదాన్ని మొదటిసారి చూశారు కదూ. అవును గురు, నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది? నీలా వాస్తవంలో బతకాలనిపిస్తుంది. అది సరే, నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? ఇంకా భూమి మీద మనుషులున్నారా అనిపిస్తుంది. వాళ్ళ మధ్య బతకాలనిపిస్తుంది. కానీ అంతా అయిపోయింది గురు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పద, డ్రాప్ చేస్తాను. వద్దు గురు. ఏ, ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలీదు. కాసేపు ఇక్కడే ఉండి సూర్యోదయాన్ని చూడాలనిపిస్తుంది. కొత్త సూర్యోదయం. అవును గురు, మీ ఇల్లు ఎక్కడా? నీకు డబ్బులు ఇవ్వాలి కదా. పర్వాలేదు గురు, నేనేమి రాను, మా తమ్ముడితో పంపిస్తాను. ఇది నా విజిటింగ్ కార్డు. ఇదేంటి? ఇందులో నా అడ్రస్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా నన్ను కలవాలనుకుంటే ఈ అడ్రస్కి రావచ్చు. నిజంగానా గురు? థ్యాంక్ యూ గురు. సారీ గురు. దేనికి? ఆ పోలీస్ స్టేషన్ గొడవలు అవన్నీ నా వల్లే కదా గురు. నీ వల్ల కొత్త విషయాలు తెలుసుకున్నాను. నువ్వు వెళ్ళు గురు, నీ పెళ్ళం నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సారీ, నీ వైఫ్ నీకోసం ఎదురు చూస్తుంటుంది. I'll be there within 10 minutes, okay? ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న పార్టీ ఉంది, నేను త్వరగా వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళకు, నాకు భయంగా ఉంది. భయం దేనికి? టాబ్లెట్ తీసుకో. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్. వస్తున్నా ఆఫీస్కి? ఎందుకు రాను? ఈ రోజు ఖచ్చితంగా రావాలి, అదే చెప్పడానికి ఫోన్ చేశాను. ఆఫీస్ అయిపోగానే మనిద్దరు అలా అలా బయటికి వెళ్ళాలి. దేనికి? ఈ రోజు డబాత్రే. ఓ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఓకే, నేను రెడీ వచ్చేస్తాను. బాయ్. బాయ్. ఏంటి ఈ మధ్య అభితో బాగా క్లోజ్ గా తిరుగుతున్నావు, రాకేష్ నేను చేసావు? తుంగలో తక్కనే
అదేంటి? రాకేష్ కేముంది అంతా జీరో. అభిని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. పెళ్లి చేసుకుంటావా? అతనికి ఆల్రెడీ పెళ్ళయిందే. భార్య చనిపోయింది కదే, పైగా అమాయకుడు, బోల్డన్ తాస్తుంది. అభి ఇప్పుడు ఒంటరి. ఇది సరైన టైం అతన్ని పడగొట్టడానికి. అందుకే నా రూట్ మార్చేసుకున్నాను. భలే తెలివైన దానివే నువ్వు. పెళ్ళే అక్కర్లేదు, ప్రేమ చాలు. నన్ను నాశించిన వాడు వాడొక్కడే గురు. ఇప్పుడు నువ్వు నన్ను అంతగా అసహించుకో గురు. బాయ్. హలో సార్. మిమ్మల్ని ఇక్కడ గులాబీ అనే అమ్మాయి ఉండాలి, మీకేమైనా తెలుసా? గులాబీనా? అది అడ్డం మీదకి రాకముందే వేరే బేరం దొరికినట్టుంది. అది రోజు రాదు, రేపు ట్రై చేసుకోండి. ఇప్పుడు కావాలంటే నేనున్నా. రేటు కూడా దానికన్నా తక్కువే. ఓకేనా? చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పచ్చు కదా. అవును గురు, నైట్ అంతా నువ్వు ఇంటికి వెళ్ళలేదు కదా. నీ వైఫ్ నిన్నేం అనలేదా? లేదు. ఏమీ అనకుండా ఎలా ఉంటుంది? ఉంటే కదా. అంటే? అంటే ఉంటే కదా అని. అయ్యో, మా నాతో చెప్పలేదు. చెప్పాను. చెప్పారా? నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా? లేని వాళ్ళ గురించి అలా మాట్లాడుకు. నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా? లేని వాళ్ళ గురించి అలా మాట్లాడుకు. సారీ గురు. ఇట్స్ ఓకే. అవును, నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళదా? చెప్పానుగా, మానేశాను. పబ్లో డాన్సర్గా చేరాను. ఇది కథ కాదు గురు, నిజమే. ఎప్పుడైనా మీరు పబ్బుకి వచ్చినప్పుడు టిప్ ఇవ్వకుండా వెళ్తే మాత్రం బాగుండదు. ఈ క్షణం ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంది నా మనసు. అది కేవలం గులాబీ వల్లే. ఆమె వల్ల కొన్ని చీకటి జీవితాల గురించి తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు అబద్ధంలో బ్రతికే అనిపించింది. ఆర్టిఫిషియల్ నవ్వులు, స్నేహాలు, పలకరింపులు అన్ని మోసాలే అనిపించింది. ఏ స్వార్థం లేని స్వచ్ఛమైన స్నేహం గులాబీది. ఆమె ఇప్పుడు నా దృష్టిలో వేసి కాదు, జీవితాన్ని దగ్గరగా చూసి రాడు తేలిన ఓ పరిపూర్ణ స్త్రీ. తన వల్ల నాలోని అహం చచ్చి బతుకులోని స్వచ్ఛత అంటే ఏంటో తెలిసొచ్చింది. థ్యాంక్ యూ గులాబీ, థ్యాంక్ యూ వెరీ మచ్.